अंदर की प्रभु दास्वांग नैन क्रिस्मस शुभम मुझे नूत संवस रेल इवे मूड संवस क्रत संवस शुभम मरी नेवन वाक्य यशराज शास्त्री गारु आह्वान मरी కొంచెం సేపు మాట్లాడతాను తర్వాత రెవరెండ్ దీవెన్ కుమార్ గారు కూడా మాట్లాడతారని ప్యాంప్లెట్లో చూశాను. మరి ఇది యేసునామ గాన సభ 5th యానివర్సరీ ఆఫ్ క్రిస్మస్ సెలబ్రేషన్ అని ప్యాంప్లెట్లో చూశాను. మరి యశరా శాస్త్రి గారు నాకు తెలిసి దాదాపు 40 సంవత్సరాల పైగా సంగీత పరిచర్యలో ఉన్నారు. నేను వారిని ఎంతో గౌరవిస్తాను. పాటలు పాడేవారంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రసంగము ఏ విధంగా చేసి దేవుని వాక్యాన్ని మనం అందిస్తామో అలాగే ప్రతి సందేశం పాటల రూపకంగా అందించేవారంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే దే ఆర్ యాడింగ్ మ్యూజిక్ యాజ్ వెల్ యాజ్ లిరిక్స్ and they are able to sing the song, so every song is equivalent to a message. ye naatu angikaristhe chappadi lotte devu sthuthinchu. So I always respect singers. Yashara Shastri gaaru ante naaku gauravam. Mari alage chaala mandi mari paatalu paadi devunu mahimparche gaayakulu kuda mana madhyalo unnaru. Varikandari kuda nenu mari prabhu perata shubhamulu teliyajestunnanu. మరి ఇంత దీర్ఘకాల సంగీత పరిచర్య చేశారంటే దేవుని కృప వారికి తోడై ఉన్నది. దేవుడు వారికి ఆయుస్సు ఇచ్చాడు, మంచి కంఠం ఇచ్చాడు. నేను చేసే ప్రసంగాలు చాలా మటుకు ఆయన దానికి ఆ మ్యూజిక్ ఇచ్చి పాడి ఇతరుల చేత పాడిస్తూ ఉంటాడు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ యశరాజ్ శాస్త్రి గారు. మరి వారికి అనారోగ్యం ఉన్నప్పుడు మా సంఘంలో చాలా ప్రార్థన చేసినాం. దేవుడు అందరి ప్రార్థనలు విన్నారు, ఆయుస్సు పొడిగించినాడు. మరి ఇప్పుడు మరి సేవ కొనసాగిస్తున్నాడు. అందుకొరకు కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. మన బంధువుల్లో చాలా ధనులైన వారు ఉన్నారు, బిషప్ గారు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. మీకు అందరికి కూడా ప్రభు పేరట నేను శుభములు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు కొన్ని మాటలు అంటే అది దేవుని వాక్యం చదవని వారికి కూడా అది దీవెనకరంగా ఉంటుంది. క్రైస్తవులు మాత్రం కాదు, క్రైస్తవులు కాని వారు కూడా ఈ సందేశం వింటే వారికి యేసు ఎవరో అర్థమవుతుందని నా ప్రయత్నం. ఇది యూట్యూబ్లో లైవ్గా వస్తుంది, అలాగే జూమ్లో లైవ్గా వెళ్ళిపోతుంది. ఇది ఇతర మాధ్యమాల్లో కూడా వేస్తున్నాం కాబట్టి ఇది అనేకులకు దీవెనకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో మరి ఎడతెరిపి లేకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి, దేవుని వాక్యం అందించడానికి యూట్యూబ్లో ప్రతిరోజు 3 లేక 4 వర్తమానాలు అప్లోడ్ చేసి అనేకులు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి, సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ అని పౌలు భక్తులు అంటున్నాడు. కాబట్టి మా పరిచర్య యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అని దాదాపు 30 సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇది నా అంశం ఈరోజు. యేసు అందరి వాడు, అందరి వాడు అని ఎప్పుడో ఒకసారి పోస్టర్ చూసినట్టు నాకు గుర్తుంది. మరి ఆ అందరి వాడు ఎవరో కానీ నాకైతే తెలిసిన అందరి వాడు యేసు ప్రభు. ఈయన సర్వలోక రక్షకుడు, జగద్రక్షకుడు. He belongs to all. Jesus belongs to all. Nannu mari uddeshapachina karyam Yesu prabhulo aina oka tega gani oka vamshani gani oka kulani gani oka gumpu gani oka deshani gani parimitamaina vadu kaadu. Adi Yesu prabhulo unna goppatanam. Enno kotlanu kotla devatalu devuliyoni peru meeda ee lokaniki vachinaru kaani యేసులాంటి సుందరుడు, యేసులాంటి దేవుడు మరి ఎక్కడ నేనైతే కనుగొనలేదు. నేను చాలా రీసెర్చ్ చేసినాను, చాలా సునాయసంగా ఈ మార్గంలోకి రాలేదు. నేను చాలా తరిచి చూసినాను. మా నాన్నగారు గొప్ప
మరి సంఘ కాపరి అటువంటి భక్తిగల కుటుంబంలో పుట్టినా వెంటనే నేను యేసుప్రభువును అంగీకరించలేదు. చాలా సంవత్సరాలు నేను నిరీశ్వరవాదిగా ఒక నాస్తికురాలిగా ఉండినా, కానీ ఈ లోకంలో ఎవరూ నన్ను ఆకర్షించలేదు క్రీస్తు తప్ప. యేసు అందరికీ ప్రభు అని, ఆయన అందరికీ దేవుడని, ఆయన ప్రజల కొరకు తన ప్రాణం పెట్టినాడని, తన రక్తాన్ని చిందించినాడని, సర్వలోక పాప పరిహారార్థం తాను దివి నుండి భూమికి ఇవ్వచ్చినాడని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడని, మరణం పొందనంతగా ఆయన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చి ప్రాణము ప్రజలందరి కొరకు వారి పాప పరిహారార్థం తన ప్రాణం పెట్టినాడని మరి మనం చూస్తున్నాం. ఒక ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ గ్రూప్ ఆర్ సెట్ ఆఫ్ పీపుల్. క్రీసు దేశస్తుడు అయితే ప్రతి ఎమోషన్కి ఒక దేవుడు ఉంటాడు, ప్రేమకు ఒక దేవుడు, కోపానికి ఒక దేవుడు, యుద్ధానికి ఒక దేవుడు. కానీ యేసు ప్రభు మనకు అన్నిటికీ సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. ఎబ్రీ పత్రిక 7:25 26 ఉంది, నిర్దోషి నిష్కల్మషుడు పరిశుద్ధుడు పాపుల్లో చేరకు ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసు ప్రభువు గురించి జీవితాంతం చెప్పమన్నా నేను చెప్పగలను, ఎందుకంటే నా జీవితంలో ప్రభు ఉత్తముడని నేను రుచి చూచి తెలుసుకున్నాను. నా కుటుంబ జీవితంలో కానీ, నా సేవా జీవితంలో కానీ, నా వ్యక్తిగత జీవితంలో కానీ, జీసస్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. ఆ పరిస్థితి ఎలాంటిదైనా కానీ యేసు నామములో ప్రార్థించినప్పుడు విడుదల కలుగుతుంది. అది నన్ను చాలా ఆకర్షించింది. అంటే ఫిలిప్పీ పత్రిక 2:6 మీరు చూస్తారు, 6 కొన్ని వచనాలు మీరు పెద్ద చదివితే యేసు ప్రభు ఎంత విధేయత చూపినాడో అంతగా తండ్రి అయిన దేవుడు హెచ్చించినాడు. అన్ని నామముల కంటే పరినామం ప్రతి మోకాలు అంగే పరిశుద్ధమైన యేసు నామము మనకు సరిపోయింది. ఈ నామాన్ని ధరించుకొని అన్నిటి మీద విజయం మనం సాధిస్తున్నాం. అందుకే బోధిగంత నివాసులారా, మీరు నా వైపు చూసి రక్షణ పొందండి. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదు. దట్స్ ఎ వండర్ఫుల్ పాయింట్. మనం అందరికీ చెప్పాలి, ఎవరైనా క్రైస్తవత్వం అంటే మత మార్పిడి అంటే వాళ్ళని ఎదుర్కోవాలి. నాకు అలాంటి సంఘటనలు నా యొక్క సేవా జీవితంలో ఎదుర్కొన్నాను. సరైన జవాబు ఇచ్చిన జీసస్ డిడ్ నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలీజన్. ఆయన మతము స్థాపించడం రాలేదు. ఆయన ప్రేమస్వరూ, ఆయన ప్రేమను స్థాపించడానికి వచ్చినాడు. మతే సువార్త 23 మాట మీకు చదివి వినిపిస్తాను. మత మార్పిడిని ఆయన అడ్డగించినాడు. మతే సువార్త 23:15 చూడండి. Matthew 23:15, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, ఒకని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చారు, అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రులుగా చేయదు. చూడండి, ఈజ్ అగెన్స్ట్ చేంజ్ ఆఫ్ రిలీజన్. మత మార్పిడి అంటే యేసు ప్రభు ఇష్టం లేదు, మనసు మార్పిడి అంటేనే ప్రభువుకు సంతోషం. మారు మనస్సు గురించి ప్రభువు ఉపమానాలు చెప్తాడు. Luke 17:15, 99 నీతిమంతులు మారు మనసు అక్కర్లేని నీతిమంతుల కంటే మారు మనసు అక్కరున్న ఒక్క పాప విషయంలో పరలోకంలో గొప్ప సంతోషం అంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు గురించి తెలియని వారు ఈ సందేశం విని మీకున్న అనుమానాలన్నీ కూడా మరి తొలగించుకోవాలి. యేసు ప్రభు పాపుల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినారు. మరి ఇతర యుగ పురుషులు కానీ దేవుళ్ళనే పేరుతో వచ్చిన వారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు వచ్చినారు. దుష్టులను శిక్షించడానికి, మంచి వారిని రక్షించడానికి వచ్చినారు. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఆయన మరి నీతిమంతులు కొరకు రాలేదంటాడు. ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అవసరం లేదంటున్నాడు, రోగికి వైద్యుడు అవసరం. చూడండి ఎంత ప్రేమ. యేసు ప్రభు గురించి మనము సత్యాలు నేర్చుకుంటున్న కొలది ఆయన మీద మనకు ఎక్కువగా మరి మమకారం పెరిగిపోతుంది. యేసు ప్రభు అన్న మాటలు ఈ లోకంలో ఎవరూ అనలేదు.
దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ జీసస్. నేను లోకంలో వెలుగైన్నాను అని ఎవరు వెలగలేదండి ఇంతవరకు. అంటే యోహాన్ సువార్త 8:12 ఈ మాట ఉంది, అండ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అలా పలకాలంటే ఎంత ధైర్యం ఉండాలి. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారా? వెలుగుకి ఏ మతం ఉంటుందండి? వెలుగుకి ఏ కులం ఉంటుంది? వెలుగు వెలుగే చీకటిలో చిరుదీపమైన ఎంత వెలుగు కాంతిని ప్రసరింపజేస్తుంది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ఈ మాట కూడా ఎవరు పలకలేదు. తోరు ఎంత పెద్ద వంటకానికి కూడా కొద్దిగా ఉప్పు కలిపితేనే దానికి రుచి వస్తుంది. క్రైస్తవులంటే మైనారిటీ మైనారిటీ అంటారు. మనం మైనారిటీగా ఉన్నా కానీ చాలు, ఎంత కటిక చీకటిలో కూడా చిన్న దీపం చాలు, ఆ చీకటిని తరిమి కొడుతుంది. మీకు సంతోషం ఉంటే ఒకసారి చప్పట్లు కొడుతుంది. దేవుడు ఎంత పెద్ద వంటకానికైనా సరిపోయే కొత్త ఉప్పేస్తే చాలు, ఆ వంటకానికి అంతా రుచి కలిగిస్తుంది. అంటే మైనారిటీ, మనం సంఖ్యలో తక్కువ ఉన్నామని అనుకుంటాం, కానీ నాకు తెలిసి సంఖ్యలో కూడా తక్కువగా లేదు. తక్కువ ఉన్నా భయపడే అవసరం లేదు. వి గివ్ లైట్ టు ద వరల్డ్ అండ్ వి గివ్ టేస్ట్ టు ద ఎంటైర్ వరల్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మీరు గ్రహించాలి. యేసు ప్రభు మాత్రమే చెప్పినాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి ఎవరిని కూడా మనం ఇంతవరకు చూడలేదు. కాబట్టి ఈరోజు మీకు వాక్యభాగం గుర్తు చేయాలనుకుంటున్నాను. అది యోహాన్ సువార్త 9:25 ఒక మాట ఉంది. ఒక పుట్టుకుంటి వాడిని యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. అప్పుడు అక్కడ వితర్కులు దాన్ని అందరిస్తున్నాడు. మరి ఏమంటున్నారంటే, శాస్త్రులు పరిశీలులు వేషధారులని యేసుప్రభు వీరిని ఖండిస్తాడు. వీరు అంటున్నారు, వీరు క్రీస్తు విరోధులు. వారు గుండివాని వద్దకు వచ్చి మనోనేత్రాలు కూడా వెలిగించేది యేసుప్రభు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. మరి నేను ఎప్పుడైతే వెలిగింపబడినానో, ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడినా, అప్పుడు నేను తెలుసుకున్నాను నేను బ్రతుకుతే యేసుప్రభు కొరకే బ్రతుకుతాను, నేను చనిపోయినా యేసుప్రభు కొరకే చనిపోతాను. He's worth living, he's worth dying for. నేను మరణించినా నేను ప్రభుకు చెందినదాను, నేను జీవించినా నేను ప్రభువుదాను, నేను మరణించినా బ్రతికినా ఐ బిలాంగ్ టు గాడ్, నేను యేసుకు చెందినదాను. దేవునికి స్తోత్రం. ఇది నాకు ఎంతో శక్తిని ధైర్యాన్ని ఉనికిని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ఎంతోమంది మరి యేసు ప్రభుకు విరుద్ధంగా మాట్లాడడం, మరి క్రైస్తవులను హింసించడం, తిరుగుబాటు చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం, కానీ యేసు ప్రభు పలికిన మాటలు ఈ లోకంలో ఎవరూ పలకలేదు. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. దేవుడికి స్తోత్రం. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తే వారి కొరకు ప్రేమించమంటున్నాడు. మీ శత్రువులతో సహా మీరు ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. లవ్ యువర్ ఎనిమీస్, ప్రే ఫర్ దెమ్, దట్ పర్సిక్యూటివ్. ఈ మాటలు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కొడితే కొట్టంటారు అంటారు, తింటే తింటనే ఉంటారు, తాటా తీస్తామంటారు, కానీ శత్రువులను ప్రేమించమని ఎక్కువగా కేవలం యేసు ప్రభు చేశారు. ఒకసారి చప్పట్టుకోండి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ప్రేమ, ప్రభువు ప్రేమను స్థాపించడానికి వచ్చినాడు. నేను చెప్పినట్టు మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఈ గేమ్ ఎస్టాబ్లిష్ లవ్ ఆఫ్ గాడ్. దేవుడు లోకం ఎంతో ప్రేమించినాడు, కాగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినాడు. యేసుక్రీస్తులను విశ్వాసం వచ్చేవాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. అందుకే తండ్రి అయిన దేవుని యొక్కకు వెళ్ళడానికి మరే మార్గం లేదు. ఓన్లీ త్రూ జీసస్ యూ క్యాన్ రీచ్ ద ఫాదర్ గాడ్. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న వాళ్ళు దేవుని పెట్టారు. మరి అబ్రహాం లింకన్ పుట్టినరోజు యునైటెడ్ స్టేట్స్ అంతా సంబరంగా చేసుకుంటారు. నెల్సన్ మండేలా అంటే ఆఫ్రికా వాళ్ళు చేసుకుంటారు. మహాత్మా గాంధీ పుట్టినరోజు భారతీయులు చేసుకుంటారు. కానీ క్రిస్మస్ పండుగ ఒకే పండుగ సర్వ లోకం జరుపుకున్న దేవుని స్తోత్రం. యేసు అందరి వాడు, బిలాంగ్స్ టు ఆల్. అది మనం గమనించాలి. ఇది ప్రజలందరికీ కలగబో మహా సువర్తమానం. చూడండి, ప్రజలందరికీ. మీరు గమనించండి, యూ విల్ బి రియల్లీ అమేజ్డ్. నాట్ ఫర్ ఎనీ సెక్ట్ ఆర్ గ్రూప్ ఆర్ ఎనీ రిలీజన్, ప్రజలందరికీ ఇది సువర్తమానం. అంటే మరి భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. అంటే తనకిష్టమైన వారు ఏ తెగకు చెందినా, ఏ కులానికి చెందినా, ఏ మరి భాష మాట్లాడేవారైనా, వంశపు వారైనా, యేసుక్రీస్తును వారు
హృదయం లో స్వీకరించి ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే వారికి భూమి మీద సమాధానం ఉండదని మనము గ్రహించాలి. అందుకే పేతురు తన ప్రసంగంలో ఒక మాట అంటాడు కదా, అపొస్తలుల కార్యం 10:36 మాట ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పౌలు రోమీలకు రాసిన పత్రిక 3:25 అంటున్నాడు. పేతురు అంటున్నాడు ఆయన ఏ పక్షపాతం లేని దేవుడు. హిస్ అ గాడ్ ఇన్ పార్షల్, హిస్ నాట్ పార్షల్. అందుకే మనం ఎప్పుడైనా క్రిస్మస్ పండుగ మన పండుగ అనాలి, మా పండుగ అనకూడదు. అన్నిల ముందు మనం మా పండుగ అండి అనకుండా ఇది మన పండుగ అండి. యేసుప్రభు అందరి వాడు, మనందరి కొరకు ఈ లోకంలో వచ్చినాడు, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు, అందరినీ కూడా ఆయన ఆశీర్వదించగలడు, అందరినీ కూడా పరలోకం చేర్చగలడు అని మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. మరి ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను, కనుక ఆయన పేరు రక్షకుడు అని మనం చూస్తున్నాం. ఆమె యొక్క కుమారుని కనుము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడి. ఇక్కడ కూడా చూడండి, యేసు అందరి వాడు, ప్రజలను రక్షిస్తాడు. అక్కడ కూడా ఏ తెగ, జాతి, కులం, వంశం, భాష ఏమీ లేదు. యూ కెన్ రిడీమ్ ఎనీ వన్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్. ప్రజలందరి కొరకు ఆయన వచ్చినాడు, ఆయన జగత్ రక్షకుడు. ప్రజలందరి పాపాన్ని ఆయన సిలువను మోసినాడు, ప్రజలందరికీ రక్షణ కల్పించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఇంకొక సవాలు విసురుతాడు కదా సువార్తల్లో, మత్తయి సువార్త 11:28-29 చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా, ఒకసారి గట్టిగా చెప్పండి కూడా దేవుని స్తుతిస్తున్నాం, హల్లెలూయా. మరి నా 30 సంవత్సరాల సేవా జీవితంలో మరి సేవ ఆరంభించినప్పుడే ప్రభు నాకు దర్శనమిచ్చినాడు. ఆ సేవ పేరేం పెట్టాలి, అది నేను ఏ పేరు, మరి ఒక తెగానే ఒక డిస్టింక్షన్ లేకుండా దర్శనంలో నాకు ప్రభు బోధించినాడు. యునైటెడ్ అనే పదం నాకు మదికి దేవుడు అందించినాడు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అంటే సమైక్య ప్రజా పరిచర్య. దాంట్లో క్రైస్తవుడు అని పేరు కూడా లేదు, నేనే ఆశ్చర్యపోతాను హౌ గాడ్ రివీల్ దిస్ టు మీ. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అంటే ద మినిస్ట్రీ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, ఇంటర్ డినామినేషనల్. మీకు సంతోషం ఉంటే ఒకసారి చెప్పండి కొట్టండి, దేవుని స్తోత్రం. అంటే ఏ జాతి మత కుల భేదం లేకుండా అందరికీ ప్రభు యేసు ప్రభు అని నేను చూపెట్టాలని ఆ దర్శనం కలిగి, మరి డినామినేషన్ భేదం లేకుండా, కుల భేదం, మత భేదం లేకుండా అందరికీ పరిచర్య ప్రతిరోజు మేము అందిస్తున్నాం. అంటే ఇక్కడే మనం చూస్తున్నాం సిలువలో కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే, ఆ సిలువలో చాపబడిన హస్తాలు అటు ఇటు చాపబడి ఆ బలమైన మేకులతో సిలువలో కొట్టబడినాడు కదా. ఒకసారి నేను ప్రార్థన చేస్తుంటే అడిగినా, మరి ఈ రెండు చేతులు ఎందుకు ఇలాగూ చాపబడి ఉంది, వాట్ డస్ ఇట్ మీన్ అని నాకు ఆత్మలో అడిగినప్పుడు, అవును నేను ప్రజలందరి కొరకు నేను వారి రక్షణార్థమే లోకానికి వచ్చిన, ఐ కెన్ అకామడేట్ ఎనీ పర్సన్. అవును ఎవరైనా కానీ నా ఎందుకు వస్తే నేను వారిని తృణీకరించాను. అందుకే ఆయనతో వచ్చి వాళ్ళని ఆయన ఎంత మాత్రము ప్రోత్సహే, అంటే ఈ క్యాన్ అకామడేట్ ఎనీ పర్సన్ ఆఫ్ ఎనీ కాస్ట్ ఎనీ రిలీజన్. అంటే యేసు అందరి వాడని మనము గమనించాలి. అందుకే సువార్త చాటించాలి, ఇది చాలా గొప్ప సువార్త కదా. అందరికీ సరిపోయే గొప్ప ప్రభువు గురించి చెప్తూ ఉండాలి. మన ఒకరోజు నన్ను దేవరకొండ అనే ప్రాంతానికి బహిరంగ సభకు వాక్యం ఇవ్వాలని పిలిచినారు. అప్పటికే నేను 20-25 ప్రసంగాలు చేసేసినాను క్రిస్మస్ గురించి. అయితే నాకు ఓపిక లేకుండా 15వ తారీఖు ఉన్నా, అయితే వాళ్ళు బాధ్యత వహించే కమిటీ వారు చాలా ఒత్తిడి వేస్తున్నారు, రండి రండి అన్నప్పుడు నేను రాలేను. నాకు మళ్ళీ కాదు, 3 గంటలు ప్రయాణం చేసి మళ్ళీ 1.5 గంటల నిలబడి వాక్యం ఇచ్చి మళ్ళీ 3.5 గంటలు తిరిగి రావడం, నేను రానని చెప్పాను. రాలేదు, నాకు ఇంకా చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉందండి. ఆ రోజు రాత్రి నేను ప్రార్థన చేసి పడుకున్నప్పుడు ఒక స్వరం విన్నాను, అయ్యో సువార్త ప్రకటింపని ఎడల నాకు భయపడి లేచి కూర్చున్నాను మంచం మీద. ఇవ్వ నాకు పిలిచిందే సువార్త అందించడానికి, నేను సువార్త ప్రకటించను నా వల్ల కాదని ఎలా కదా. ఒకవేళ నేను సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ,
సువార్త ప్రకటించే భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్త గురించి నేను సిగ్గుపడవాడను కాను. సువార్త దేవునే శక్తి. హల్లెలూయా. చాలా మనసు మార్చుకొని మళ్ళీ వారిని కమిటీ వారిని నేనే పిలిచి అంటూ నేను వస్తున్నానని చెప్పాను. దేవుడు అద్భుతంగా మరి ఘనంగా ఆ దేవరకొండ ప్రాంతంలో వాడుకున్నాడు. వర్షం పొద్దున్నంతా వర్షం కానీ ఆ మీటింగ్ సమయానికి వర్షం కూడా ఆగిపోయింది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఘనమైన కార్యం చేయండి చప్పటి కొట్టి దేవుడు వస్తున్నాం. హల్లెలూయా. అవును, ఇది క్రిస్మస్ అనేది శుభవర్తమానం, ప్రజలందరికీ సంతోషం కలగజేసేది, మరి భూమి మీద తనకి ఇష్టమైన వారికి సమాధానం అని వాక్యంలో మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందుకే మరి ప్రేమ గురించి ఎక్కువ యేసు ప్రభు చాటించినాడు. గాంధీ మహాత్ముడు అంటాడు, యేసు ప్రభు బోధలు విని నేను మరి మనసులో నాకు చాలా మార్పులు వచ్చింది. అయితే కొందరు అడిగినారు ఆయన, మరి యేసు ప్రభు బోధలు మీకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ప్రభావితం చేసింది అని అంటున్నారు కదా, మరి మీరు ఎందుకు క్రైస్తవులు కావడం లేదు, వై డోంట్ యూ బికమ్ ఏ క్రిస్టియన్? అప్పుడు ఆయన అన్నాడంట, షో మీ వన్ క్రిస్టియన్ దెన్ ఐ విల్ బికమ్ వన్. అంటే నిజమైన క్రైస్తవులు ఒక్కరిని చూపెడితే నేను క్రైస్తవులుగా మారిపోతాను అది కూడా మనం అంగీకరించాలి. యేసు ప్రభు ఎంతగా ప్రేమించినాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు. ప్రేమల గురించి ఆయన మరి సందేశాలు ఇచ్చినాడు. ప్రేమ మరి అది దేవుని నుండే ఉద్భవిస్తుందని, చూచే సహోదరుని ప్రేమించలేని వాడు చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడని, ప్రేమించే బంధులమై ఉన్నామని ఒకరినొకరు మనం ప్రేమించాలని, ఎక్కడంతా ప్రేమించాలని మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేనప్పుడు ఏంటి క్రొత్త ఆజ్ఞ? ఇది పాతదే కదా, పాత నిబంధనలో ఉంది కదా. నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించు, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. మరి ఏమిటి క్రొత్త ఆజ్ఞ? యోహాను సువార్త 13 మరి 34 అనుకుంటారు, మీరు ఒకరినొకరు ప్రేమించాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ప్రేమించాలి. దేవుని స్తోత్రం. యు లవ్ మీ, లవ్ ఈచ్ అదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్ యూ. మరి నువ్వు ఏ విధంగా ప్రేమించినావు, ప్రాణం పెట్టినావు? ప్రేమ ఇస్తుందండి ఎప్పుడు. చాలా దొంగ ప్రేమలు మనం చూస్తాం ఈ లోకంలో. ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అంటారు, దమ్ముడు కూడా ఇవ్వరు కదా, అటు దేవుడికి ఇవ్వరు, ఇటు మనుషులకు సహాయం చేయరు. అది కాదు నిజమైన ప్రేమ. నిజమైన స్నేహితుడు తప్పకుండా విడవక ప్రేమిస్తాడు, తప్పకుండా ప్రాణం పెట్టిన రీతిగా ప్రేమిస్తాడు. అది యేసు ప్రభువులో పూర్తి కావడము మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి మోడను దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అవును, వీ హ్యావ్ టు బిలీవ్ ద జీసస్ కేమ్ టు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. మనము విశ్వసింపగా ఉంటే, దేవుని కుమారుడని విశ్వసింపగా ఉండేలా దేవుని ఉగ్రత అటు వారి మీద నిలుస్తుందని యోహాను సువార్త 3:36 విశ్వసించేవాడు తప్పకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడని మనం చూస్తున్నాం. యేసులో పుట్టుకలో యేసు బాలయేసుని ఆరాధించడానికి తూర్పు దేశం జ్ఞానులు వచ్చి సాష్టాంగపడి వారు అత్యానంద భరితులై బంగారము సాంబ్రాణి మూలము తీసుకొచ్చి అర్పించి, అంటే అర్పించినారు, ఆరాధించినారు, వారు అన్వేషించినారు, కనుగొన్నారు. వారి ఆనందానికి అవధులే లేకుండింది. అంటే మరి ఎందుకు జ్ఞానులు ఇంత దీర్ఘకాలం ప్రయాణం చేసి తారాన్ని చూసి దే ఆర్ ఫాలోయింగ్ ద స్టార్ అండ్ దే అరైవ్డ్ కరెక్ట్లీ అట్ ద జీసస్ రెసిడెన్స్, అంటే యేసు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చారు, సాష్టాంగపడి నమస్కారం చేసినారు. వారు అర్పించినారు కానుకలు, బంగారం అంటే రాజరికానికి సాదృశ్యం, మరి సాంబ్రాణి యాజకత్వాన్ని సూచిస్తుంది, బోళము ఆయన మరణాన్ని సూచిస్తుంది, ఇవన్నీ మనకు తెలుసు. అంటే వీరు సంపూర్ణంగా ప్రభు దగ్గర వంగిపోయినారు. నాకు అనిపించింది జ్ఞానము వంగింది, విజ్డమ్ హ్యాస్ బౌడ్ డౌన్. ఇక యేసును ఇచ్చిన జ్ఞానం లేదు, ఆయన జ్ఞానానికి నిధి లేదు. అందుకే పౌలు భక్తుడు మొదటి కొరింథీ 1:21 అంటాడు, క్రీస్తే మన జ్ఞానము, క్రీస్తే మన విమోచన, క్రీస్తే మన నీతి, క్రీస్తే మన పరిశుద్ధత. ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. కాబట్టి ఈజ్ ఆల్ ఇన్ ఆల్. అయితే మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను చెప్పినాను కదా, మై టైటిల్ ఈజ్ యేసు అందరి వాడు, జీసస్ బిలాంగ్స్ టు ఆల్.
అయితే ఆయన యూదులను మాత్రమే ప్రేమించాడు కాదు అన్యులను కూడా ప్రేమించాడు ఒక అన్యురాలు కనాను స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు గార్చి ఆమె కేకలు వేస్తున్నాడు తన కుమార్తెకు అస్వస్థమైంది కుమార్తెను స్వస్థపరచమన్నప్పుడు యేసు వల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లల వేట యుద్ధం కాదన్నాడు అంటే ఆమె ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటుంది శిష్యులు ఆమెను పంపివేయడానికి మరి యోచిస్తూ ఉన్నారు కానీ ఆమె యేసుప్రభు పాదాలు వదిలిపెట్టలేదు ఆమెకు ఎన్ని అడ్డులు వచ్చినా ఆటంకాలు వచ్చినా యేసుప్రభు ఈ మాట అన్నా బల్ల మీద నుండి పడే ముక్కలు మరి బల్ల మీద ఉన్న రొట్టె కుక్క పిల్లల వేట యుద్ధం కాదన్నప్పుడు అన్యురాలు అంటుంది కదా బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయొచ్చు కదా అని అంటే ఆమె తన విశ్వాసాన్ని ప్రకటించింది యేసుకు చాలా నచ్చింది అందుకే అంటాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాదు చూడండి యేసుప్రభువుకు చాలా ఇష్టం ఏంటి అని నేను కొద్దిగా రీసెర్చ్ చేసిన వాట్ జీసస్ జీసస్ యేసుప్రభువుకు చాలా నచ్చింది ఏంటి మనలో అన్నప్పుడు నాకు తేలిపోయింది ఒకటే విశ్వాసం ఆయనకు ప్రచండమైన విశ్వాసం అంటే పుట్టి విశ్వాసం ఎప్పుడైతే మనం యేసులో ఉంచుతామో డెఫినెట్లీ మైటిలీ ఎవ్రీ వన్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ హిమ్ ఆయన గొప్పగా అలాంటి వారిని వాడుకోగలడని మీకు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం మరి ఇంకో మంచి మాట చెప్పి నేను ముగిస్తాను ఎవరైనా తిమోతి గారు ఉన్నారు మన మధ్యలో వారు వాక్యాన్ని ఇస్తారు నాకు పౌలు భక్తులు చెప్పిన మాట జ్ఞాపకానికి వస్తుంది 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాడల వాడు నూతన సృష్టి మాటలు గతించను సమస్తము కృతమయం అందుకే నేను చెప్పాను మొదట్లోనే క్రైస్తవత్వం అంటే మత మార్పిడి కాదు చాలా పొరపాటు అలా మాట్లాడటం యూ నాట్ ట్రైంగ్ టు చేంజ్ ద రిలీజన్ ఆఫ్ ఎనీ పర్సన్ జీసస్ ఇస్ ద వే మార్గము క్రైస్తవత్వం అంటే ఒక మార్గము నీకు పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం ఈ లోకంలో జీవించడానికి అదే సమయంలో యేసును అంగీకరించి నీవు నిత్య జీవం సంపాదించుకోవడానికి ఒక మార్గం మాత్రమే మరి నా యొక్క సేవా జీవితంలో నేను చూసినాను ఎంతోమంది ప్రభు గురించి తెలిసినప్పుడు ఎంత సంతోషం వారు పటజాలంత సంతోషం ఒక వంట మనిషి మా ఇంట్లో ఉంది ఆమె కమ్స్ ఫ్రమ్ ఏ పాటర్స్ ఫ్యామిలీ కుమ్మరోళ్ళు కుమ్మరోళ్ళే కదా పాటర్స్ కుండ పని చేసేవాడు వాళ్ళు ఆమె ఒక కోడలు కొడుకు పెళ్లి చేసింది కోడలు కొత్త కోడలు కొత్త కోడలకు దయ్యం పట్టింది నేను బైబిల్ స్టడీ చెప్తాను నేను అప్పుడు బ్యాంక్లో పనిచేస్తున్నాను బ్యాంక్లో నచ్చిపోయి వచ్చి మళ్ళీ బైబిల్ స్టడీ అపోస్తల కార్యం చెప్తున్నాను అప్పుడు ఈ దయ్యం పట్టిన పిల్లలు తీసుకొచ్చినారు కొత్త పెళ్లి కొడుకు షర్ట్ చింపేసి గుండీలు బటన్స్ అని చెప్పినవాడు గీరేసింది ముఖంతా అయితే వాళ్ళకి ఏం దోచలేదు ఎందుకంటే వాళ్ళు అనేక రకాలుగా మంత్రాల తంత్రాల దగ్గర అయిపోయాం ఎవరు ఉన్నారంటే మీరు పోయి ప్రార్థన చేయించుకోవాలంటే నాకు కూడా నేను కొత్తగా ఉన్నాను సేవలు కానీ ఆ రోజు యేసు తన ఆత్మతో నన్ను ఇప్పినాడు ఆ యొక్క దయమడిన స్త్రీ దాదాపు 25 సంవత్సరాలు ఉంటుంది కొత్త పెళ్లి పిల్ల పొట్ట మీద పాపు ఉందండి ఫ్లోర్ మీద జస్ట్ లైక్ అ సర్పెంట్ ఒక మరి నాగుపాము ఏ విధంగా వంకులు వంకులు తిరిగి నేల మీద బాగుతుంది అలా బాగుతుందా పడగలిపినట్టు తల లేపుతుంది ఏసునాములో బాధిస్తున్నాను వదిలిపో అంటే అది వదిలిపోయిందండి అది వదిలిపోయింది దేవుడు చూస్తున్నాను చప్పటి కూడా దేవుడు సృష్టించాను నేను ఏం చేయలేదు ఎందుకంటే నాకు అప్పట్లో అనుభవం కూడా లేదు కానీ ఏసునాములో దయ్యాలు వదిలిపోతుందని విశ్వాసం ఉండేది నాకు నేను చేతులు లేచి గర్జించగా నాకు వెళ్ళిపోయింది వారు దాదాపు 30 మంది ప్రభువును అంగీకరించినారు దేవుని స్తోత్రం ఆ యొక్క అద్భుతం ద్వారా మరి ఆమె స్వస్థ చిత్రాలైంది తర్వాత దేవుడు ఆమె గర్భం తెరిచినారు ఇద్దరు పిల్లలు కలిగినారు మంచి కుటుంబం మన సహోదరులు మారవలసి ఉందిగా మన సహోదరి వారి పినతల్లి వాళ్ళ కుటుంబాలు దాదాపు ఒక 30 మంది ప్రభువును అంగీకరించినారు అందుకే నేను ధైర్యంగా చెప్పగలను యేసు కొందరికే దేవుడు కాదు ఆయన అందరికీ ఆయన కొందరికి మాత్రము తన శక్తిని ఇచ్చేవాడు కాదు ఆయన విశ్వాసం వచ్చేవాడు
తప్పకుండా తన శక్తిని రుచి చూస్తాడు. ఆయనను అనుభవించేవాడు నిత్య జీవానికి వారసుడైపోతాడు. నేను నా మాటలు ముగిస్తున్నాను. మరి క్రైస్తవత్వం మత మార్పిడి కాదు, అది ఇతరులను తమ మతంలో కలుపుకుంటానికి ఉన్న యత్నాలు కావు. యేసు మరి నిజమైన దేవుడని, లోకానికి వెలుగని, మనల్ని కూడా వెలుగువలే ఒప్పువలే వాడుకుంటాడని మాత్రం నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. మరి మనము లోకంలో ఆయన నామాన్ని ధరించి ఆయన పేరట మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను అనుభవం ద్వారా చెప్పగలను. అందుకే we have a taste and see that Jesus is all powerful. అది తిమోతి పత్రిక. మరి తిమోతి తన ఆప్య కుమారుడైన తిమోతికి అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు. మొదటి తిమోతి 6:15 చదివి నేను విరమిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, యేసు ఎలాంటి వాడు. 1 Timothy 6:15 ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడవ దేవుడు, ఆయన సర్వాధిపతి, ఆయన యుక్తకాలం లేదు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభునే ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము గలవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. సో మెనీ క్వాలిటీస్. అంటే ఈ నామాన్ని నేను 5 సంవత్సరాల పరిశ్రమతో రాసినాను. పరిశుద్ధ గ్రంథం నుండి పాత కొత్త నిబంధన అప్పుడు చాలా మటుకు నామాలు ఇవన్నీ కూడా నాకు ఇక్కడే లభించినాయి. అంటే ఆయన శ్రీమంతుడు, యేసును నమ్మిన వారు పేదరికంలో ఉండలేరు. అంటే ఆయన శ్రీమంతుడు, తన బిడ్డల ప్రతి అక్కర తీర్చగలడు. పౌలు అంటాడు కదా, కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అద్వితీయుడవ దేవుడు. ఇలాంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? నెక్స్ట్ ఉన్నాను. తర్వాత ఆయన రాజులకు రాజు, ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడు, అమరత్వం గలవాడు, అమరత్వం గలవాడు. ఈ దినాల్లో ఒక అనురాలు నాకు ఫోన్ చేసి లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది, నేను వెంటనే నేను ప్రార్థన చేస్తాను అన్నా. ఇంతకుముందు నాకు బిడియం ఉండేది, ప్రార్థన చేస్తే ఏమో అనుకుంటారా. అవై బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జీసస్. దేవుని స్తోత్రం. నిన్న కూడా నేను పెద్ద లాయర్ని కలిసిన, మాకు కొన్ని పనులు ఉండేది, చాలా పెద్ద నోటెడ్ లాయర్, ఆయన కాలు గాయమైంది. నేను అన్న ఐ వాంట్ ప్రే ఫర్ యూ. వై నాట్ అన్నా, వై నాట్ ప్లీజ్ ప్రే అన్నాను. చాలా పెద్ద ఆయన. నేను నూనె అడిగినాను, నూనె తీసి ప్రార్థన చేసి ఆ గాయం మీద చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు చాలా సంతోషపడ్డాడు. ఇట్ వాస్ ప్రొఫ్యూస్లీ థ్యాంకింగ్ మీ. అయితే ఈ అమ్మగారు నాకు ఫోన్ చేసి అన్నది, అమ్మా మరి నాకు చాలా ఆయాసం అవుతుంది, మీరు యేసు పేరట నా కూడా ప్రార్థన చేయండి అంటే. యేసునావు నమ్ముతున్నావా? యేసును అంటే నమ్ముతున్నానమ్మా. మన స్కూల్ మేము చదివింది కాన్వెంట్ స్కూల్లో చదివాం. అది నేను తప్పకుండా నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్పి ప్రేమతో ప్రార్థన చేసినాను. ఆ యొక్క ఆయాసాన్ని భరించినాను. ఆమెకు వెంటనే రిలీఫ్ వచ్చింది, ఆమె స్వస్థపరచబడ్డారు. ఆమె ఏమంటుందంటే, నేను యేసును నమ్ముతున్నాను, అసలు ఏ దేవుడమ్మా మన కొరకు ప్రాణం పెట్టి నన్ను అడుగుతుంది, నాకే ప్రసన్నం చేస్తుంది. ఏ దేవుడు పెట్టినాడమ్మా ప్రాణం? యేసుప్రభు దేవుడే కదా అందరి కొరకు ప్రాణం పెట్టినాడు. అబ్బా నీకు ఇంత తెలుసా అంటే, అవును. మరి ఏ దేవుడమ్మా చనిపోయి తిరిగి లేచింది? మనందరి కొరకు ప్రాణం పెట్టినాడు, మనందరి కొరకు తిరిగి లేచినాడు. అప్పుడు నేను దాన్ని కంప్లీట్ చేసిన, లేచినాడు అలా తిరిగి నీ కొరకు నా కొరకు రానై ఉన్నాడు. హల్లెలూయా. మరి చూడండి, సువార్త ప్రకటించడానికి ఎప్పుడు కూడా వెనకాడగండి. ఒకరోజు నేను బ్యాంకు వెళ్తున్నప్పుడు కరపత్రికలు నిండుగా తీసుకుపోతున్నాను. నా అలవాటు అనమాట, బ్యాంకులో ఎప్పుడు కరపత్రాలు నిండుకొని చూస్తే మేము బాగానే అప్పుడు యంగ్ అనమాట నేను చాలా, 30 ఇయర్స్ బ్యాంక్. అందరు నాకు చూస్తున్నారు, ఏంటంటే ఈమె ఎందుకు చేతిలో ఏదో పట్టుకొని అందరి మర్చిందా. ఏ సింగు మీడియం లేకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిన ఒక కామెంట్ వదిలేసినాను. ఎప్పుడన్నా చూస్తే నాకు భయం అయ్యింది, కొడతదేమో అనుకున్నాను. ఎందుకంటే ఇట్లా చాలా గంభీరంగా ఆమె మాత్రం పత్రిక ఇయ్యలేదు, అందరికి ఇచ్చినాను. ఏసే దేవుడు, ఏసే దేవుడు అని. అయితే ఇచ్చి గమ్మున ఏం పెరగనట్టు మళ్ళా బస్ కొరకు ఏం చేస్తున్నాను, ఆమెనే నా దగ్గరకు వచ్చి నా భుజం మీద తట్టి, మీరు అందరికీ ఏదో ఇచ్చినారు, నన్ను మాత్రం ఎందుకు వదిలిపెట్టినారు అన్నది.
నాకు చాలా గుండె కరిగిపోయినామా అంటే వెంటనే ఆమె మంచిగా పట్టుకొని అమ్మా మరి నువ్వు చూస్తే మరి మీరు ఇది అంగీకరిస్తారో లేదా నాకు అనుమానం వచ్చిందంటే లేదమ్మా యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం సో జీసస్ బిలాంగ్స్ టు ఆల్ హీ బిలాంగ్స్ టు యూ హీ బిలాంగ్స్ టు మీ హీ బిలాంగ్స్ టు ఎవ్రీవన్ హీస్ అ లార్డ్ ఆఫ్ ఆల్ దేవుని స్తోత్రం యేసు క్రీస్తు అందరి ప్రభు అని చెప్పాలి మీరు ఆయన కొందరి కాదు అందరి ప్రభు అని చెప్పాలి మీరు అందుకే క్రిస్మస్ మా పండుగ అనకండి ఇది మన పండుగ దేవుని స్తోత్రం మన పండుగ అని చెప్పండి అండ్ యూనో ఎప్పుడైతే మీరు క్రైస్తవులు కాని వారి దగ్గర క్రిస్మస్ పండుగ అనగానే మరి ముఖం చాలా కడగడలాడిపోతుంది నేను గమనించాను మీరు మరి పలహారాలు ఇస్తారు గ్రీటింగ్ కార్డు ఇస్తారు దాంతోపాటు ఒక చిన్న బైబిల్ కానీ చిన్న కరపత్రి కూడా ఇస్తే మీరు ఆత్మలను సంపాదించే వారు అవుతారు మిమ్మల్ని మనుషులను బట్టే జాలరిగా నేను చేస్తానన్నాడు కదా దేవుని స్తోత్రం హల్లెలూయా మరి నా మాటలు నేను ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తాను అందరూ ఒకసారి లేచి పడతారు వాక్యం సెలవిస్తాను
మన మనుషులను బట్టే జాలరిగా చేస్తాను. అవుకడువా జ్ఞానవంతుడు ఆత్మలను సంపాదించుకుంటాడు. ఈ లోకంలో ఎంత గడిచినా అవంతా వదిలిపెట్టి మేము వెళ్ళాలి. నీ న్యాయపీఠ దగ్గర నిలబడినప్పుడు మేము చేసే క్రియలు పనులు మేము ఎంతమందికి సువార్త అందించాం, నేను నీ ఆత్మలను నీ కొరకు సంపాదించాం, నాకు లెక్క చెప్పాలి నాయన. నేను మాకు ఇచ్చిన తలాంతులు, వనరులు, ఆరోగ్యం, అయినా రక్షణ ఇవన్నీ కూడా మేము ప్రకటించాల్సి కాబట్టి మమ్మల్ని అంతా మీ నూతన పరిచయం వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగేడుకున్నాను తండ్రి. రాజు పమ్మి, హోస్ట్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, ఎందుకంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోలో వచ్చే ప్రతి కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వాదం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.